ఎంత గొప్ప ఆహార పదార్థం వండినా రుచి రావాలంటే ఉప్పుండాల్సిందే. అంతటి ప్రాధాన్యం ఉన్న ఉప్పు ఎక్కడ్నుంచొస్తుంది అంటే సముద్రం నీటి నుంచి అని చాలామంది చెబుతారు. కానీ ఆ సముద్రం నీటి నుంచి ఉప్పు ఎలా తయారవుతుందో తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. ఉప్పు తయారీ అంతా సహజ పద్ధతిలోనే ఉంటుంది. సముద్రపు నీరు అందుబాటులో ఉంటే దానిని వాడతారు, లేదంటే సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో తక్కువ లోతులో తవ్విన బోర్ల నుంచి వచ్చే ఉప్పు నీటిని వాడతారు. ముందుగా ఉప్పు నీటిని ప్రత్యేకంగా ఓ పెద్ద మడిలోకి మళ్లిస్తారు, దాన్నే గంజేరు అంటారు. అక్కడ నుంచి 6-7 రోజుల తరువాత ఎడమడి అనే మరో మడిలోకి మళ్లిస్తారు. అక్కడ కొన్ని రోజులున్న తరువాత పంట మడికి మళ్లిస్తారు. ఈ మడిలోనే ఉప్పు తయారవుతుంది. గంజేరు, ఎడమడి, పంటమడి దశలను దాటి ఉప్పు పంట చేతికొచ్చేసరికి దాదాపు 40 రోజులు పడుతుందని తయారీదారులు చెబుతున్నారు. స్టార్టింగ్ మడి లెవెల్ చేస్తాం, లెవెల్ చేసి దాన్ని తొక్కుడు మనుషులతో తొక్కిస్తాం, కూలీలతో మేము ఉంటాం దాంట్లో. అందరం కలిసి కూలీలాగా చేసేసుకొని అది బిర్రుగా బాగా బిగిస్తాలి, మడి బాగా బిగిసాలి. బాగా బిగిసిన తర్వాత మళ్ళీ వాటర్ పెడతాం. మళ్ళీ వాటర్ పెట్టి దాని మీద కళ్ళు లైట్గా కళ్ళు అలిద్ది, ఆ కళ్ళు అలిన తర్వాత మళ్ళీ పలకలు పెట్టి తెచ్చి మళ్ళీ తొక్కి దాని మీద ఇసుక పోస్తాం. ఇసుక పోసి నీళ్ళు పెట్టేస్తాం, అదే వాటర్ అయింది. వాటర్ నుంచే, బోర్ వాటర్ నుంచే షార్ట్ తయారైద్ది. దీనికి మెడిసిన్ అంటూ ఇంకేమీ లేదు, ఓన్లీ వాటరే, బోర్ వాటర్ ద్వారానే వచ్చింది. వాతావరణం సహకరిస్తే ఎకరానికి 1000 బస్తాల వరకు ఉప్పు లభిస్తుంది. వర్షం ఆటంకం లేకుండా స్వచ్ఛమైన ఉప్పు తయారైతే దాన్ని వంటల్లో వాడుకోవడానికి అమ్మేందుకు మార్కెట్కు తరలిస్తారు. వంటలకు పనికిరాని ఉప్పును రొయ్యల చెరువులకు వాడతారు. ఇటీవల రొయ్యల చెరువులను సిద్ధం చేసే క్రమంలో ఎక్కువగా ఉప్పు అవసరమవుతోంది. దాంతో ఉప్పు తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉప్పు తయారీదారులకు నష్టాలు తగ్గాయని చెబుతున్నారు. ఎకరం ఉప్పు మడి ద్వారా కనీసం 20 మందికి ఉపాధి దొరుకుతుందని మడి నిర్వాహకులు చెబుతున్నారు. ఉప్పు తయారయ్యాక దాన్ని కొంతకాలం నిల్వ చేస్తారు. వర్షాకాలం ముందు ఉప్పును కుప్పలుగా వేసి తాటాకుతో వాటిని కప్పుతారు. వర్షాలు తగ్గిన వెంటనే ఆ ఉప్పును ఎగుమతులకు సిద్ధం చేస్తారు. ఏపీ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలకు ఉప్పు ఎగుమతవుతుందని రైతులు చెబుతున్నారు. ఉప్పు ఎగుమతి దిగుమతుల మీద 100 మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. మాకు బస్తాను పడిచి చిన్న బస్తాకి అయితే 5-6 రూపాయలు, పెద్ద బస్తాకి అయితే 10 రూపాయలు అట్లా ఇస్తారు. అవి మేము చేసుకొని మా కూలీ వస్తుంది. ఈ ఉప్పు అంటే ఇటు తెలంగాణ వెళ్ళిద్ది, రాయలసీమ వెళ్ళిద్ది, ఒరిస్సా వెళ్ళిద్ది, ఇంకా తమిళనాడు, గుజరాత్ మొత్తం వెళ్తుంటుంది తినే ఉప్పు. అయితే ఇదైతే చెరువులదైతే ఈ చెరువులు ఉండే కాడికే వెళ్ళిద్ది, ఆ చెరువులోళ్ళకి ఇస్తారు. ఈ మసరుప్పు తినే ఉప్పు అయితే ఈ తినే కాడికి వెళ్ళిద్ది, కొట్లకి వాటికి వెళ్తే కొట్లు కాంచి వాళ్ళు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం ఉన్న అన్ని జిల్లాల్లో ఎంతో కొంత స్థాయిలో ఉప్పు తయారవుతోంది. అయితే ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఇది భారీ ఎత్తున సాగుతోంది. కాకినాడ, మచిలీపట్నంలో తీర ప్రాంతాల్లో కూడా కొందరు ఉప్పు తయారు చేస్తుంటారు. ఇళ్లలో వాడే రాళ్ల ఉప్పు ఇలాంటి మళ్లలోనే తయారవుతుంది. కొన్ని రసాయనాలు కలపడం ద్వారా ప్యాకెట్లలో లభించే పొడి ఉప్పు తయారు చేస్తారు.